ఒక ఊరిలో రంగమ్మ గంగమ్మ అనే ఇద్దరు స్నేహితురాలు ఇరుగు పొరుగున ఉండేవారు. ఒకనాడు వారిద్దరి మధ్య చిన్న సమస్య వచ్చింది. అప్పుడు రంగమ్మ ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం మర్యాద రామన్న గారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది. అయ్యా, మర్యాద రామన్న గారు, నా పేరు రంగమ్మ అండి. నాకు రెండు గేదెలున్నాయండి. నెయ్యి అమ్ముకొని జీవనం సాగిస్తున్నాను. నాకు జరిగిన అన్యాయం గురించి తమరికి చెప్పుకుందామని వచ్చానండి. నీకేం అన్యాయం జరిగిందో చెప్పమ్మా, న్యాయం జరిగేలా చూస్తాను. మిమ్మల్నే నమ్ముకొని ఇక్కడికి వచ్చాను స్వామి. గంగమ్మ అనే ఆవిడ నన్ను మోసం చేసింది. ఆవిడ నా పొరుగునే ఉంటుంది. ఆమెకు 8 గేదెలున్నాయి. పాలు అమ్ముకొని జీవనం సాగిస్తుంది. నా దగ్గర కొన్నాళ్ల క్రితం ఈసడి నెయ్యి అప్పు తీసుకుని ఇప్పుడు అడిగితే తీసుకోలేదని బుకాయిస్తుంది. ఆవిడ నోటికి భయపడి నేను ఎన్నాళ్ళు అడగలేకపోయాను. ఇప్పుడు అడిగినా లాభం లేకపోవడంతో మీ దగ్గరకు వచ్చాను. మీరే నాకు న్యాయం చెయ్యాలయ్యా. సరేనమ్మా, నేను గంగమ్మను పిలిపించి మాట్లాడతాను. మర్యాద రామన్న గారు గంగమ్మను సభకు రమ్మని కబురు పెడితే గంగమ్మ సభకి వచ్చి రామన్న గారితో, అయ్యా, ఇదేమన్నా ధర్మంగా ఉందా మర్యాద రామన్న గారు? నన్ను సభకు పిలిపించడం న్యాయమేనంటారా? నాకు 8 గేదెల పాడుంది. ఆ రంగమ్మకు 2 గేదెలే ఉన్నాయి. అలాంటిది నేను ఆమె దగ్గరికి పోయి నెయ్యి అడగాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఇదంతా ఉట్టి పోటకం, ఆ రంగం ఆడుతున్న నాటకం. అందుకే మీరే ఆ రంగమ్మకు బుద్ధి చెప్పాలా, నాకు న్యాయం చెయ్యాలా. వారు చెప్పినదంతా విన్న రామన్న గారు వారిని ఆ రోజుకి వెళ్ళి రమ్మన్నారు. నిజమే గంగమ్మ, ఈ రంగమ్మ చెప్పింది నిజమని అనిపించడం లేదు. నేను ఈ విచారణను రేపటికి వాయిదా వేస్తున్నాను. మీరు నన్ను రేపటి సభలో కలవాలని ఆదేశిస్తున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు. మరునాడు ఉదయం రామన్న గారు తన సేవకులకు చెప్పి సభాభవనం ముందు కావాలని ఉరవ చెల్లించారు. రామన్న గారి మాట ప్రకారం సభకు వచ్చిన గంగమ్మ ఆ ఉరుదను చూసి, అబ్బే, ఇదేంది సభాభవనం ముందు ఇంత బురద ఉంది. అబ్బే, ఇదిగోనమ్మా ఈ నీళ్లతో మీ కాళ్ళు శుభ్రం చేసుకోండి. ఒక సెంబు నీళ్లు ఇంత బురదని ఎలా పోగొడతాయి? మరో సెంబు నీళ్ళివ్వు. అట్నే అట్నే. రంగమ్మ, నీకు కూడా మరో సొంబు నీళ్ళు ఇమ్మంటావా? అవసరం లేదు బాబు, మీరిచ్చిన నీళ్లే సరిపోయాయి. సగం మిగిలిపోయాయి కూడా. శ్రీ 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 మర్యాద రామన్న గారు విచ్చేస్తున్నారు. కాళ్ళు శుభ్రమయ్యాయా? అయినాయి బాబు, 2 చెంపులు నీళ్లు కావాల్సి వచ్చింది. మరి నీ సంగతి ఏమిటి రంగమ్మ? శుభ్రం చేసుకున్నానయ్యా, కాకపోతే సగం చెంపు నీళ్లే సరిపోయాయి. నేను నిజం బయటకు తేవడానికి ఈ బురద ఏర్పాటు చేశాను. ఏమమ్మా, నీకు 2 చెంబుల నీళ్ళిచ్చినా నీ కాళ్ల బురద వదిలించుకోలేకపోయావు. కాని రంగమ్మ సగం చెంబు నీళ్లతోనే శుభ్రంగా బురద కడిగేసుకుంది. దీన్ని బట్టి నువ్వు ఎంతటి దుబారా మనిషివో తేలిపోతోంది. నీకు 8 గేదెలున్నా నెయ్యి తీసి పొదుపు చేయడం చేతగాదని తేలిపోయింది. కనుక నువ్వు రంగమ్మ దగ్గర నెయ్యి తీసుకున్న మాట వాస్తవం. రంగమ్మకు 2 గేదెలున్నా పొదుపుగా వాడుకునే మనిషి కనుక నీకు అప్పు ఇవ్వగలిగింది. కాబట్టి మర్యాదగా వెంటనే తీసుకున్న వీసడు నెయ్యి రంగమ్మకు తిరిగివ్వు, లేకపోతే నీకు శిక్ష పడుతుంది. నన్ను శిక్షించకండి స్వామి, నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నాను. రంగమ్మకి ఇవ్వాల్సిన బాకీ మొత్తం ఇచ్చేస్తాను. నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి. అలా రామన్న గారు తన తెలివితేటలతో
వారి సమస్యను పరిష్కరించారు.